పాడేరు బయలుదేరమ్మను. ఇక్కడ నుంచి సుమారు 120 కిలోమీటర్లు అన్నమాట పాడేరు. బాగుంటాయి రోడ్లు ఇక్కడ నుంచి పెందుర్తి నుంచి చాడవరం నుంచి వడ్డాది నుంచి పాడేరు. మనం దారిలో 28 కిలోమీటర్ల వరకు మన ఘాట్ రోడ్డు ఉంటుంది అన్నమాట. ఆ మధ్యలో చాలా చల్లగా ఉంటుంది, చలేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 3:30 అయింది. 3:30 అంటే మనం అక్కడికి వెళ్ళేసరికి 6:30 అవ్వచ్చు. 120 కిలోమీటర్లు కదా, 6:30 అవ్వచ్చు. మధ్య మధ్యలో వీళ్ళు కుదిరిన ప్రతి చోట వీడియో తీస్తూ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ టైం అయితే గోపురం సెటప్ చేసింది బండికి. అది మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా ఏంటా అనేది చూడాలి. అసలు చెప్పాలంటే గోప్రో సెటప్కి కావాల్సిన బండి కానీ ఆ హెల్మెట్ కానీ అలాంటివి ఏవి మన దగ్గర లేవు. కాకపోతే మనం ఎక్స్ట్రాగా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలని కాదు, బేసిక్గా అంత లేవు మన దగ్గర. ఉన్నప్పుడు మొత్తం అన్ని సెట్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న వాటితో ఏదో నేను చేయగలిగిన అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ బయలుదేరానమాట. సో ఇది మనం వచ్చింది ఇక్కడ వేపగుంట అనే ఏరియా. ఈ వేపగుంట అనే ఏరియా దగ్గర నుంచి షార్ట్ కట్, లెఫ్ట్ కట్ అయితే మనం డైరెక్ట్గా సబ్బవరం అనే ఊరికి వెళ్ళిపోతాం. ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే బస్సులు వెళ్ళే వే ఏంటంటే ఎన్ఏడి సెంటర్ ఉంటుంది, ఎన్ఏడి సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుని పెందుర్తి వెళ్తాయి డైరెక్ట్గా. పెందుర్తి నుంచి సబ్బవరం, ఇది మన సబ్బవరం రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదేంటంటే 6-లేన్ హైవే అన్నమాట. 6-లేన్ హైవే కడుతున్నారు, ఈ మధ్య స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయిపోయింది కూడా ఈ మధ్య, కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల అయితే ఇంకా జరుగుతూ ఉంది పని. కానీ 6-లేన్ హైవే వచ్చిన తర్వాత ట్రావెల్ మాత్రం చాలా ఈజీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సబ్బవరం వెళ్తాం. మనం ఇప్పుడు సబ్బవరం రోడ్లో పినగాడి అనే ఏరియా దగ్గర బయటకు వచ్చాము ఆ షార్ట్ కట్ వేలో నుంచి. ఇక్కడ నుంచి మనం సబ్బవరం వెళ్తున్నాం. ఇవే అదే ఇవే రోడ్డు వర్క్లు జరుగుతున్నాయి కదా, రోడ్డు మధ్య మధ్యలో ఇలా కొంచెం గోతులుగా రకరకాలుగా ఉందన్నమాట. దానికి తోడు మన బండి సౌండ్ ఎలా వస్తాయంటే మామూలుగా రావు. వెనకతలు కూర్చున్నాడైతే పిచ్చెక్కుపోవాల్సిందే. అంటే అఫ్కోర్స్ ముందు కూర్చున్నాడు కూడా పిచ్చెక్కుపోవాలి తప్పదు మరి, ఆ మాత్రం సౌండింగ్ లేకపోతే కష్టం కదా. 8-9 సంవత్సరాలు అయింది బండి కొనైతే. మెల్లగా వెళ్తే ఏదో టైంకి కొంచెం మంచిగా ఉండే రోడ్డుకి వెళ్తామని ఆశిద్దాం. ఇలా ఉంటే ఎందుకు రావు, నడుము నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి, బళ్ళు కూడా 2 సంవత్సరాలు రావాల్సినవి 6 గంటలు పోతాయి. అయితే ఇప్పుడు సబ్బవరం వచ్చాం మనం. చూసారు కదా స్పీడ్ బ్రేకర్లు కాదు ఇవి, ఏవో ఒక 4-5 గట్లు ఏవో వేసినట్టున్నారు. అంతే అంత పెద్ద పెద్ద ఉన్నాయి. ఇటువైపు మంచి స్పోర్ట్స్ కార్ ఏదైనా వచ్చిందంటే అంతే సంగతులు, మధ్యలో ఉండిపోవడమే ఇంకా. ఇది సబ్బవరం జంక్షన్ నుంచి మనం అయితే రైట్ కట్ అయ్యాం పాడేరు వెళ్ళడానికి. స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తాం అట్నుంచి. సో ఇక్కడ నుంచి సబ్బవరం నుంచి ఒక 20 కిలోమీటర్లు చోడవరం ఉంటుంది. చోడవరం నుంచి ఒక 50-60 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట పాడేరు. ఇక్కడ నుంచి రోడ్లు కొంచెం బాగానే ఉండొచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా మనకి ఎక్కడ కనబడదు, ఏదో అక్కడక్కడ ఊర్లలో తప్పితే మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాయి రోడ్లన్నీ కూడా ఇక్కడ నుంచి. ఈ సూర్యాస్తమయ వేళ ఇంత మంచి రోడ్లు, బై గాడ్స్ గ్రేస్ రోడ్డు అంతా ఇలాగే ఉంటే బాగుంటుంది. లేదా మధ్య మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది అయితే మాత్రం మనకి ర్యాంపే, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ ఇటు ప్రకృతి మొత్తం మామూలుగా లేదు. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా వరి పంటలు వేస్తున్నారు, కొబ్బరి చెట్లు. ఇంకా రోడ్ల మీద కూడా గుంతలు పెద్దగా లేవు, ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, ఆ గడ్డి మోపులు కనబడుతున్నాయి, ఆ గుళ్ళు
చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోడ్ అంతా కూడా. చూడండి ట్రాఫిక్ కూడా మీకు ఎక్కడ కనబడలేదు, ఎప్పుడో అప్పుడప్పుడు వస్తున్నాయి వెహికల్స్, ఏదో ఒకటో రెండో వెహికల్స్ వస్తున్నాయి. సో రోడ్లో మధ్య మధ్యలో గుంతలు ఉన్నాయి కానీ మనకు ప్రాబ్లం లేదు, టూ వీలరే కాబట్టి. అఫ్కోర్స్ ఫోర్ వీలర్ అయినా సరే జమ్మని వెళ్ళిపోతుంది, ఇంకేముంటుందిలే కానీ. ఎవడో ఈ రోడ్డు మధ్యలో ఆపాడు. వాడు రోడ్డు మధ్యలో కారు ఆపి ఆ లారీ వాడితో మాట్లాడుతున్నాడు. చూడండి వెనకాతల వైఎస్ఆర్సీపీ అని ఏదో ఉంది సంథింగ్. ఈ రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు, వెనకాల తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా. ఈ వైఎస్ఆర్సీపీ అని కాదు, టీడీపీ అయినా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇచ్చే బిల్డప్ అసలు మనం తట్టుకోలేం మనం. వాడు చూడండి ఎంత ధైర్యంగా అసలు రోడ్డు మధ్యలో ఆపి మరీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ పెద్ద వెహికల్ ఏమైనా వచ్చినా సరే వాడు అలాగే బిహేవ్ చేస్తాడు, అంతే తప్ప వెహికల్ వస్తుందని పక్క తీయడు. వాడు పని అవ్వడం మెయిన్ అక్కడ. వాడు పని అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ అన్నట్టు ఉంటాడు, వాడు ఒక్కడిదే ఏదో ఇంపార్టెంట్ పని, మిగతా వాళ్ళందరూ ఏదో పనికి లేకుండా పని లేకుండా తిరుగుతున్నారు అన్నట్టు ఉంటుంది. సో వాడి సంగతి పక్కన పెడితే రోడ్డు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చిన్నగా చలి కూడా సాయంత్రం అయిపోయింది కదా, చిన్నగా చలి కూడా వేస్తుంది. సో మనం ఇప్పుడైతే చోడవరం దగ్గరలో ఉన్నట్టున్నాం. వెంకన్నపాలెం అని ఒక టర్నింగ్ వస్తుంది, అక్కడ టర్న్ అయితే మనం చోడవరం వెళ్తాం అన్నమాట. సో చోడవరం వెళ్ళిపోతే మనం అక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ వెళ్తే పాడేరు వెళ్ళిపోవచ్చు. సో ఇది సిటీ బస్, ఎస్ సిటీ బస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో మరి. రవి కాన్వెంట్ అంట చోడవరం. ఎస్ మనం చోడవరం దగ్గరికి అయితే వచ్చేసాం, చెప్పాను కదా వెంకన్నపాలెం అనే జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ దగ్గర నుంచి రైట్ కట్ అయితే చోడవరం అని. ఆ వెంకన్నపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ రవి కాన్వెంట్ కొంచెం పక్కకి వెళ్తే మనం వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా, బట్ అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. రవి కాన్వెంట్ చాలా అర్థంగా ఉంటున్నాడు మనకి. ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరమే చోడవరం, నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 to 12 కిలోమీటర్స్, అంత కూడా ఉండదేమో, ఇంకా తక్కువ ఉండొచ్చు. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఇది అదే గోవా షుగర్స్ అవన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయన్నమాట. మేము వెళ్తే మోస్ట్లీ చెరుకు పట్టు కింద ఎడ్ల బళ్ళు ఇవి అవి చాలా కనిపించాలి. రవి కాన్వెంట్ మన పక్క కుదిరాడు క్రీట. ఓకే ఇది వెంకన్నపాలెం సిగ్నల్, ఇక్కడ నుంచి చెప్పాను కదా రైట్ తీసుకుంటే మనం చోడవరకు వెళ్తాం. చూసారా ఈ ఎడ్ల బళ్ళు ఇవన్నీ కూడా చెరుకు పంటల నుంచి ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్ళేవి అవే. ఈ ప్రాంతంలో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి అలాంటి ఎడ్ల బళ్ళు. ట్రాక్టర్లు ఉంటాయి కదా, హ్యాండిల్ ఉంటుంది ట్రాక్టర్కి, ఆ హ్యాండిల్ ఉండి వాటిలో వెనకాతలు చెరికెక్కించుకొని అవన్నీ చాలా ఎక్కువగా తిరుగుతాయి. అంటే ఇది ప్రాపర్ సీజన్ కాదేమో, ఒకవేళ ప్రాపర్ సీజన్ అయితే మాత్రం ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ ఫుల్గా అవే ఉంటాయి. లారీలు కూడా పెద్ద పెద్ద లారీలు అన్నీ వచ్చేస్తుంటాయి, లారీలు అదే చెప్పాను కదా హ్యాండిల్ తాలూకు ట్రాక్టర్లు ఈ ఎడ్ల బళ్ళు అవి. ఇక్కడ ఈ ప్రాపర్ ఇప్పుడు మనం క్రాస్ చేసింది చూసారా ఆ నేరో బ్రిడ్జ్, ఆ నేరో బ్రిడ్జ్ మీద అయితే ట్రాఫిక్ మామూలుగా ఆగదు, ఫుల్గా ఆగిపోతుంటారు. చాలాసార్లు ఫేస్ చేసాం కూడా ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు. సక్సెస్ఫుల్లీ మనం చోడవరం అయితే రీచ్ అయిపోయాం.
ఇక్కడ నుంచి చెప్పాను కదా ఇంకా 50-60 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతే లైట్కి ఉన్నప్పుడే వెళ్ళిపోతే వీడియో షూట్ చేసుకోవడానికి దానికి చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే చీకటి అయిపోయిందంటే చాలా కష్టం. దట్టు అక్కడ ఇంకా ఫాస్ట్గా చీకటి అయిపోద్ది కదా చోడవరం. చోడవరం కూడా మనం ఆల్మోస్ట్ దాటేసాం. ఇంకొద్ది ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ కత్తులు అమ్ముతున్నారు. మా ఎవరినైనా నరికితే మరి మామూలుగా ఉండదు, అక్క వేటికి వెళ్ళిపోద్దాం. అలా ఉన్నాయి కత్తులు. మొత్తానికి అయితే ఘాట్ రోడ్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఆన్ ఘాట్ రోడ్లు ఇటువైపు బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఇక్కడ జనరల్గా అందరూ అరుకు ఘాట్ అంటారు, కానీ ఆ ఘాట్ కన్నా నాకు ఈ ఘాట్ ఎందుకు బాగా నచ్చుతుంది. అంటే ఇక్కడ వ్యాలీస్ అవి అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వ్యాలీస్ ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి అన్నమాట, కనబడతాయి చాలా విజిబుల్గా. ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ చాలా థిక్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. సో దానివల్ల అడవిలోంచి వెళ్ళే ఫీల్ వస్తుంది. ఇందులో అయితే బాగుంటుంది కూడా, మలుపులు అవి అంటే అక్కడలాగా హెయిర్ పిన్ బెండ్స్ అవి ఉండవు, కానీ ఇక్కడ పేర్లు ఏం పెట్టలేదు, కానీ చాలా ఉంటాయి అలాంటి బెండ్స్ అయితే, కుప్పలు తప్పలుగా ఉంటాయి. ఇప్పుడు మనం రీచ్ అవుతున్నాం వంట్ల మామిడి అనే ఊరు. ఇది కరెక్టే ఘాట్కి మధ్యలో ఉంటుంది, అంటే ఘాట్ స్టార్ట్ అయిన 10-12 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది. ఈ ఊర్లో సంత జరుగుతూ ఉంటుంది. సంత అంటే ఇక్కడ సీతాఫలాలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, పనసపళ్ళు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. పనసపళ్ళు అయితే 15-20 రూపీస్కి అలా చాలా పెద్ద పెద్ద దొరుకుతాయి. ఇంకా విస్తరాకులకి చాలా ఫేమస్. విస్తరాకులు కూడా పెద్ద పెద్ద కావిళ్ళతో అమ్ముతారు. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు విస్తరాకులు ఎవరు వాడట్లేదు కాబట్టి ఇక్కడ కూడా నేను ఈ మధ్య చూడట్లేదు విస్తరాకులు అసలు ఎక్కడ. అప్పుడైతే లైన్గా ఒక 20-30 మంది విస్తరాకులు పట్టుకొని రోడ్ల మీద వెయిట్ చేసేవాళ్ళు కొండానికి వచ్చేవాళ్ళ కోసం. సీతాఫలాలు కూడా అలాగే పెద్ద పెద్ద బుట్టలు ఆ బుట్ట 150-200 అలా ఆ రేంజ్లో ఇచ్చేస్తారు. సో ఇక్కడ కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదు. బట్ ఈ మధ్య ఏంటంటే డిమాండ్ ఎక్కువ అవడము వాట్ ఎవర్ ఏదో రీజన్స్ వల్ల వీళ్ళకి కూడా తెలిసి పెంచేస్తున్నారు రేట్లు. సో అలాగా కొనసాగుతూ ఉంది మన ప్రయాణం. అయితే ఇంకా లైట్ అయితే బాగానే ఉంది. లైట్ మధ్య మధ్యలో కొన్ని చోట్ల మనం బాగా థిక్గా ఉండేదాన్ని వెళ్ళేటప్పటికి లైటింగ్ అది తగ్గుతుందేమో. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది, లైట్ బాగుంటాయి, రోడ్లు చాలా హ్యాపీగా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు రైడ్ ఏదైనా సరే. ఎంత థిక్గా ఉన్నాయో ఫారెస్ట్, ఎంత బాగుందో. చలి స్టార్ట్ అయింది, ఆల్రెడీ చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ కాదు కానీ పాడేరుకి ముందు పాదాలు అనే ఏరియా ఉంటుంది. ఆ పాదాలు అనే ఏరియా దగ్గర మాత్రం మామూలు చల్లగా ఉండదు. వెళ్తున్న కొద్ది చలి పెరుగుతూనే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా తెలీదు. పాపం చూడండి, అక్కడ ఆటో ఏదో యాక్సిడెంట్ అయింది, లోపల ఏదో ఉన్నాయి మొత్తం అన్నీ ఒలిగిపోయాయి బయట. పాపం వేరే దాంట్లో ఎక్కించుకోలేడు కూడా, అవన్నీ బయటే పడిపోయాయి కదా. సార్ బాగున్నవి ఏమైనా ఉంటే అది తీసుకెళ్తారు. వెయిట్ ఎక్కువ వేసేసుకొని ఇంత తప్పులోకి వెళ్తే యాక్సిడెంట్ రోడ్స్ విరిగిపోతుంటాయి కామన్గానే. ఇది చాలా చూస్తూ ఉంటాం ఈ ఘాట్స్లో యాక్సిడెంట్ రోడ్స్ విరిగిపోయేవి, లారీలకి వాటికి వెయిట్ వేసుకుని వెళ్తారు కదా, అవైతే మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడే విరిగిపోతూ ఉంటాయి అవి.
ఇప్పుడు ఈ ఊరు వెళ్తున్నాం కదా, ఈ ఊరు పేరే చాలా వెరైటీ ఉంటుందండి. పేరు 12వ మైలు. నిజంగా ఈ రోడ్లు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్రకృతి మధ్యలో ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఆ ప్రకృతి మధ్యలో రోడ్లు కూడా చూశారు కదా, చాలా బాగున్నాయి. చల్లగా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే, మొత్తం మీకు చల్లగానే ఉంటుంది. హ్యాపీగా మీరు ఎంత స్ట్రెస్లో వచ్చినా సరే, ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చినా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే ఆ కూల్ బ్రీజ్ మనం ఎక్స్పీరియన్స్ చెయ్యం ఎక్కువ. చాలా చల్లగా తగులుతూ ఉంటుంది గాలి అయితే. చిన్న లెఫ్ట్ రైట్లో కనబడుతున్నాయి చూసారా, అవన్నీ మిరియాలకు సంబంధించిన చెట్లు. అండ్ నెక్స్ట్ కాఫీ ప్లాంట్స్ చాలా అవే ఉంటాయి. ఈ ఘాట్ రోడ్డు మొత్తం అంతే, ఈ ఘాట్ రోడ్డు అంతే, అరకు ఘాట్ రోడ్లో కూడా సేమ్ అంతే. కాఫీ ప్లాంట్స్ దాని చుట్టూ అల్లుకొని మిరియాల సంబంధించిన మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వర్షాలకి కొంచెం పాడయ్యాయి కానీ అక్కడక్కడ ఒకప్పుడైతే ఇంకా ఘోరంగా ఉండేవి. ఈ అప్పుడిప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వేసిన రోడ్లే ఒక 15 సంవత్సరాల క్రితం వరకు అవే ఉండేవి. అప్పుడైతే ఇంకా పైకి వెళ్ళడం అనేది ఇంకా చెప్పకండి, అది వేరే టాస్క్లో ఉండేది. ఎక్కడ పడితే అక్కడే గోతులు, రాళ్ళు పైకి వచ్చేసి దట్టు. ఇది వర్షాకాలంలోనే కాదు, మామూలు కాలాల్లో కూడా, అంటే వేసవికాలం శీతాకాలంలో కూడా మ్యాక్సిమం వర్షం పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్ని చోట్ల ఉంటుంది చూసారా, మార్నింగ్ ఎండ కాస్తుంటుంది, మధ్యాహ్నం వర్షం పడుతూ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ చలేస్తుంటుంది. అలాంటి ప్రాంతం అన్నమాట ఇది. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. ఆ వర్షం పడేటప్పుడు ఈ వేలో చాలా ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. చిన్న చిన్న అంటే కొండ మీద నుంచి వచ్చినవి, అలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఈ రోడ్ల పక్క నుంచి అది ఫ్లో అవ్వడం వల్ల మనకి అది రోడ్ అంతా కొట్టేసుకుంటూ ఉంటుంది, అంటే రోడ్ అంతా పాడైపోతూ ఉంటుంది సైడ్స్. అలాగే సెంటర్లో కూడా వాటర్ ఎక్కువ స్టాక్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు ఈ పైకి చాలా హెవీ లోడ్ ఉన్న లారీస్ అవి, అదిగో చూసారు ఆ లారీ అక్కడ కానీ, ఇలాంటి లారీస్ చాలా చాలా కనబడుతూ ఉంటాయి మనకి. సో అటన్నిటి వల్ల ఏంటంటే రోడ్డు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఈ ఎప్పుడన్నా ఘాట్స్లో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యాక్సిమం వీలైనంత వరకు టర్న్స్లో వాటిల్లో చూసుకుంటూ వెహికల్స్ వాటిల్ని ఈ రావడం బట్టి పోవడం బట్టి మనం యాజ్ మ్యాక్సిమం యాజ్ లెఫ్ట్ మనం ఫాలో అయితే బాగుంటుంది సెంటర్స్లోకి వెళ్లకుండా. ఎందుకంటే ఇక్కడ చాలా జీప్స్ కానీ బస్సెస్ కానీ టర్న్స్లో కూడా చాలా ఫాస్ట్గా వస్తారు. కొంచెం మనకి దానికోసం మనకు ఐడియా లేదనుకోండి, మనం సెంటర్లోకి వెళ్ళిపోతాం. మామూలు టర్న్స్లో లెఫ్ట్ నుంచి కట్ చేయడం కష్టం కదా, మళ్ళీ అలాంటప్పుడు సెంటర్స్లోకి వెళ్ళిపోయి రైట్లోకి వెళ్ళిపోయి చాలా జల్ చేసేస్తుంటాం. అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఇరుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి, చుట్టూ చెట్లు ఉన్నాయి, చల్లగా ఉంటుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి. ఆ టైంలో మనం మంచిగా ఆలోచించుకుని వెళ్ళాలి. ఇది డైమండ్ పార్క్ అన్నమాట. మధ్యలో డైమండ్ షేప్ డివైడర్ ఉంటుంది, డైమండ్ పార్క్ అంటారు. ఇక్కడ లెఫ్ట్లో షాప్ కనబడుతుంది కదా, ఆ షాప్ ఇంతకుముందు ఉండేది కాదు. బట్ ఒకసారి నా లెఫ్ట్కి చూడండి, ఇక్కడ పొలాలుండి ఆ చివర ఒక గుడిసెలా ఉంటుంది. సో అది కొంచెం పొలాలు వరి పైర్లు అవి వచ్చిన తర్వాత చాలా మంచి లుక్ కనబడుతుంది. ఒకప్పుడు అక్కడే పులి తిరుగుతుందనే రూమర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి ఆగం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ మనమైతే వచ్చేసాము వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ పాడేరు దగ్గరలో ఉన్నాం, పాడేరు పాదాలు మోదకునం తల్లి పాదాలు అనే ఏరియాకి దగ్గరలో ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ రోడ్డు కనబడుతుంది కదా, ఆ రోడ్డు దాటుకుంటూ మనం వచ్చాము. మనం ఆ రోడ్డుకి ఇంత హైట్లో ఉన్నాం అనమాట. అలా చుట్టూ తిరుక్కుంటూ ఈ వేలో మనమైతే వచ్చాము ఇక్కడికి. మనం ఇప్పుడు వెళ్ళాల్సినవి అయితే ఇది, ఇక్కడ ఈ షాప్ దగ్గర ఎస్ ఒక చాయ్ బ్రేక్. అక్కడ బ్రేక్ ముగించేసుకొని మళ్ళీ మనం పాడేరైతే బయలుదేరిపోయాం. ఈ దారిలోనే మనకి మోదకుణం తల్లి పాదాలు అనే ఏరియా వస్తుంది. దానికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే పాడేరులో
ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది, మోదకొండమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి. అక్కడ ఉత్తరాంధ్రలో అతిపెద్ద పండగ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద పండగ. సో ఈ పాదాలు అనే ఏరియాకి ఒక చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర నేను అక్కడ షూట్ చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒకసారి షూట్ చేసి చూపిస్తాను మీకు. అదేంటంటే ఓన్లీ మోదకొండమ్మ తల్లి పాదాలు అక్కడ పూజిస్తారు. మోదకొండమ్మ తల్లి ఇక్కడ వెలిసింది అంటారు, చూసారా ఇక్కడ కనబడుతుంది కదా, అదే. మనం ఇలా రైట్లోకి వెళ్తే డల్లాపల్లి అనే ఒక వ్యాలీ వస్తుంది, అక్కడ చాలా షూట్స్ అయ్యాయి. దళం అనే ఒక సినిమా అయింది, నీకు నాకు డాష్ అయింది. సో ఇక్కడికైతే మనం వచ్చేస్తాం, ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు, తర్వాత మళ్ళీ చెప్తాను దానికోసం. అయితే ఈ ప్రాంతం, ఈ గుడితాలకి చరిత్ర ఏంటంటే, ఇక్కడ అప్పట్లో పెద్దోళ్ళు పూజలు చేసే, అంటే ఒక పెద్దని ప్రతినిధిగా చేసుకుని వాళ్ళ పూజలు అవన్నీ చేసేవారు. ఈ మోదకొండమ్మ తల్లికి సంబంధించిన అక్క చెల్లెలు ఉంటారు, ఒక ఏడుగురు అక్క చెల్లెలు ఉంటారు. సో వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు, ఇతను అంతకుముందు పూజ చేసినప్పుడు, అమ్మవారికి పూజ చేసినప్పుడు ఒక రాగి చెంబుని మర్చిపోయి ఉంటాడంట. ఆ రాగి చెంబుని మర్చిపోతే రిటర్న్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళు అడుగుతారంట, చెంబు ఎక్కడండి అంటే, అయ్యో అక్కడ మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు అది చూసి, అర్రా ఈడు ఇక్కడ వస్తున్నాడని చెప్పి కోపగించుకొని ఆగ్రహించి, నీ చెంబే కదా ఇసిరేస్తాను, ఈ చెంబు ఎక్కడ పడితే అక్కడ నన్ను ఉంచుకోండి, ఇలా ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చెంబు ఇసిరిన చోట నేను అక్కడ వెలుస్తాను అని చెప్పి ఆవిడ ఆ చెంబుని ఇసిరేస్తారంట. ఆవిడ ఉన్న ప్లేస్ నుంచి ఇసిరేస్తే ఆ చెంబు ఎక్కడైతే పడిందో అక్కడ ఒక రాయిలాగా, అంటే మనం దేవుడు అనుకుంటాం కదా, అలాగా వెలిసారంట. వెలిస్తే దాని కొన్నాళ్ళ పాటు మామూలుగా ఈ గుడి అవి లేకుండా ఏవో పూజలు చేయడం, ఎందుకంటే ఆల్రెడీ ఇది పూజలు చే ఇది కల్లో చెప్పారంట. ఇదంతా తల్లి మామూలుగా కల్లో చెప్పారంట, చెంబు కోసం వెళ్దామనే ఆలోచన మనోడికి వచ్చినప్పుడు కల్లో చెప్పారంట, నేను చెంబిసిరిసిన ప్లేస్లో నాకు నేను వెలుస్తాను, అక్కడ నాకు పూజలు చేయండి, ప్రతిసారి నా దగ్గరికి వచ్చి నేను డిస్టర్బ్ చేయొద్దు అని. సో అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. దీనికి దగ్గరలోనే మోదాపల్లి అనే ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఆవిడ పుట్టారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ జనాలు. మరి అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు. సో మనమైతే పాడేరుకి చాలా 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 దగ్గరకు వచ్చేసాం, టైం కూడా ఇంచుమించు 6 అలా అవుతుంది. చూడండి అంటే ఇక్కడ చెట్లు అవి కొన్ని చోట ఏమో చీకటి, చెట్లు లేని చోట్ల కొంత వెలుగుంది. ఇది మనం వచ్చింది ఏంటంటే పాడేరు చెక్ గేట్ అంటారు దీన్ని. చెక్ గేట్ అంటే పాడేరులోకి ఎంటర్ అయ్యామని చెప్తారు. ఈ రైట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ ఒక ఏరియా ఉంది తుంపాడ అని, అక్కడ మా ఫాదర్ చేసేవారు అనమాట హెడ్ మాస్టర్గా, ఒక యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా. సో నాకు ఈ ఏరియా అయితే టచ్ ఉంది బాగా. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు మామిడి తోటలు కనబడుతుంది, రైట్ లెఫ్ట్లో మామిడి తోటలు ఉంటాయి. ఈ చూడండి ఈ ఎంటీ ప్లేస్ ఉంది, నా రైట్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక సినిమా అవును వాళ్ళు దృష్టి పడ్డారు సినిమా ఉంటుంది, ఆ సినిమా తాలూకు షూట్ జరిగింది. ఏ సాంగ్ అంటే హీరోతో కాకుండా, రవితేజతో కాకుండా వేరే ఆయనతో సాంగ్ ఉంటుంది, సీతకొక చిలుక అనే సాంగ్. సో ఆ షూట్ అయింది. మేము పాడేరులో ఉండేటప్పుడు సైకిల్స్ మీద ఈ లెఫ్ట్లో చూపించాను కదా ఇప్పుడు మామిడి తోటలు, అవి అక్కడికి వచ్చేవాళ్ళం. చిన్న మామిడి పళ్ళు ఉంటాయన్నమాట, ఆ చిన్న అంటే చాలా చిన్న సైజు ఉంటాయి కదా, కొండ మామిడి పళ్ళు అంటారు, అవి కొట్టుకునేవాళ్ళం వచ్చి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా అక్కడ మందు బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ చాలా చండాలుగా తయారైపోయింది. పాడేరులో చాలా ప్లేస్, పాడేరులో అనే కాదు ఏదన్నా ప్రకృతిలో ఉండేదే కదా మనం పాడు చేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా ఒకప్పుడు ప్రకృతిలో ఉండేదాన్ని మనం ఇచ్చేసి కట్టాం అన్నీ, కాకపోతే మనం ఇప్పుడు రియలైజ్ అవ్వం ఒక ఫైన్ టైంలో ప్రకృతి అంతా మన మీద ఎఫెక్ట్ చూసి. చూడండి ఇప్పుడు కోవిడ్ ఇది అది మొత్తం అంతా వస్తుంది కదా, సో ఇవన్నీ ఏంటంటే మన ప్రకృతిని చెడగొట్టబట్టి వచ్చినవే కదా. ఈ ఏరియా పేరు నక్కలపుట్టు, అంటే ఇది పాడేరుకి స్టార్టింగ్. ఒకప్పుడైతే ఇది వేరే ఊర్లో ఉండేది, నక్కలపుట్టు పాడేరు రెండు వేరు వేరు ఊర్లేమో అన్నట్టు ఉండేది, ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. ఈ రైట్ సైడ్ ఒకప్పుడు మొత్తం పొలాలే అసలు చూడండి కనబడుతున్నాయి, పార్కింగ్లు చేసి అలాంటివి ఏమి ఉన్నాయి, లెఫ్ట్లో బిల్డింగ్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు అసలు. ఇక్కడ అయితే అదంత ప్రశాంతంగా ఉండేది, అంటే అంత ప్రశాంతంగా ఉండేది, ఆ వైరు పైరులు తప్ప ఇంకేం కనిపించేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ డెవలప్ అయిపోతుంది, టూరిజం ఒకటి ఇదైంది, ఈ మధ్య వంజంగి హిల్స్ ఏదో అది కొద్ది బయటపడింది, జనాలు వస్తున్నారు, ఇంకా ఇక్కడ సైట్లు ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకలాగా
ఇచ్చేస్తున్నారనమాట. దీనికి ఇక్కడ ఓన్లీ ఏంటంటే దీని 369 యాక్ట్ ఏదో ఉంది. జనరల్గా ఏజెన్సీ ఏరియాస్ మొత్తం ఇండియా మొత్తం ఉంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చేయలేరు. కాకపోతే చేసేసుకుంటాం అనుకోండి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో మనమైతే వచ్చేసాం పాడేరికి. మేము ఫస్ట్లో ఇక్కడ లెఫ్ట్లో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు రైట్ తీసుకుంటే మనం ఇప్పుడు బాబాయ్ ఆ ఇల్లు అయితే ఏది ఉందో ఆ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్తే పాడేరు మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే అక్కడే మార్కెట్ అదంతా ఉంటుంది. ఇంతకుముందు అక్కడే ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా వచ్చింది అనుకోండి. సో ఇది ఏంటంటే ఈ రోడ్డు మేము ఎప్పుడు ట్రావెల్ చేసేది, ఈ రైట్ రోడ్డు ఉంది కదా, ఈ రైట్ రోడ్కి వెళ్తే మా స్కూల్. ఈ స్ట్రైట్గా వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తే లెఫ్ట్లో రామాలయం ఉంటుంది చూడండి. ఇది లెఫ్ట్లో ఉంది కదా, ఇది రామాలయం. ఇంతకుముందు రామాలయం ఎలా ఉంటుందంటే ఇప్పటికి కూడా ఓన్లీ ఆ శ్రీరామనవమికి తప్ప ఇంకెప్పుడు ఓపెన్ చేయరు. మరి ఎందుకో కారణాలు ఏంటో నాకైతే తెలియదు, కానీ అది ఇంకెప్పుడు ఓపెన్ చేయదు. సో కాల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మన లెఫ్ట్లో రైట్లో కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి. మన రైట్లో కనిపించే బిల్డింగ్స్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ క్వార్టర్స్. మనకి ఇప్పుడు లెఫ్ట్లో రైట్లో కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా పాడేరు డిగ్రీ కాలేజ్కి సంబంధించినవి. ఇప్పుడు ఈ రైట్లో బిల్డింగ్ ఉంది చూసారా, ఇది ఈ మధ్య కన్స్ట్రక్షన్ అయింది. ఈ పాడేరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం ఉన్న ఏకైక డిగ్రీ కాలేజ్ ఇదే. సో ఈ డిగ్రీ కాలేజ్లో ఆర్చరీకి సంబంధించి, వాలీబాల్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్స్ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర డబ్బులుండవు, ఎంకరేజ్మెంట్ ఉండదు. సో గిరిపుత్రులు అంటారు కదా, ఆ గిరిపుత్రులంతా ఇక్కడ మామూలు టాలెంట్తో ఉండరు. బట్ ఆ టాలెంట్ని మనం ఎప్పుడు గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు? అంటే టాలెంట్, మన దగ్గర టాలెంట్ ఉన్నా సరే డబ్బులు లేకపోతే ఏ ఫీల్డ్లోనే వెళ్ళరు. డబ్బులన్నా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. సో ఇది పాడేరులో డిగ్రీ కాలేజ్ నుంచి వెళ్ళేవే. ఇది లోచర్పుట్టు స్ట్రీట్ అంటారు దీన్ని. సో టైం అయితే 6:30 ఎంత అయింది, చీకటి అయిపోయింది మొత్తం. చలి మాత్రం చాలా గట్టిగా ఉంది, కనబట్టేది కానీ చాలా చాలా చల్లగా. నాకు తెలిసి గ్లౌజ్ అన్నీ తీస్తే ఇంకా ఐస్లో పెట్టినట్టు ఉంటుందేమో. సో ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ కొట్టేద్దాం. లెఫ్ట్ కొట్టేస్తే ఇంటికి వెళ్ళిపోతాం చిన్నగా, ఇక్కడ నుంచి 30 seconds. సో మరి ప్రస్తుతానికైతే ఇంటికైతే వచ్చేసా. దగ్గర నుంచి తిరిగిన ఏమన్నా సరే ఎక్స్ప్లోర్ చేస్తా. అంతవరకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.